మనం దావూద్ ఇబ్రహీంని చూసి ఉంటాం. ఎవరో చూడని వాళ్ళు ఉంటే ఆంధ్రాలో ఒక దావూద్ ఇబ్రహీం ఉన్నాడు, సేమ్ ఆయన ఒకటే అండర్వరల్డ్ డాన్. ఈయన అండర్వరల్డ్ డాన్ విజయానంద రెడ్డి మన చిత్తూరు జిల్లాలో ఉంటాడు. ఈయన ఇతని మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లకు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి, ఎర్రచందనం కేసులు. ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్, ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం దోలుకున్నాడు. ఎర్రచందనం అంటే ఏదో 5 లక్షలకో 10 లక్షలకో కాదు, 100 కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్ జగన్ జైలు మెట్టు ఈయన. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో, ఎర్రచందనం స్మగ్లరు. ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి, 4 ఏళ్ల ముందు విజయానంద రెడ్డి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు. ఈరోజు చిత్తూరులోని మున్సిపాల్ కట్టాల్సిన డబ్బులు అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుందాం, ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం, ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడు కట్టే స్థాయికి వచ్చాడు. ఈయనే డబ్బులు కడుతున్నాడు, మున్సిపాల్ పార్కింగు, హాస్పిటల్ పార్కింగు, బస్టాండ్ పార్కింగు, ఈ మార్కెట్ యార్డ్లో జనమోసపోయి పార్కింగు రుసుము అంతా కూడా ఈయనే కట్టుకుంటున్నాడు. అంటే ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఏమైనా అద్భుతాలు జరిగినాయా? రాత్రి లంక మీద దొరకడము అవన్నీ ఏం లేదు కదా, కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న జంగాలపల్లి శ్రీనివాస్, ఆనండి శ్రీనివాసులని వైసీపీ బలిజీ ఎమ్మెల్యే, ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు. ఆయన ఒకే ఒక బలి సీట్ చిత్తూరులో ఇచ్చాడు. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగ దొంగే, కానీ ఆ కులస్థుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది. ఆయనకి సీట్ లేదని చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కాపులు అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? కాపులందరూ కూడా వన్ సైడ్ ఈసారి జనసేన పార్టీకి చేయబోతున్నారనే, నువ్వు 59 మందిని మార్చావు, 59 మందిలో మీ రెడ్డి గారు ఎందుకు మార్చలేదు? ఈ జిల్లాలో రెడ్డిలందరూ అట్టే ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలందరూ అలానే ఉన్నారు. కాపులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు మార్చావు, ఎందుకు మార్చావు? కాపుల మీద ప్రేమ లేదు. ఈరోజు ఒక స్మగ్లర్కి సీట్ ఇచ్చావు, దీన్ని ఖండిస్తున్నాం. అంటే కాపులంటే నీకు ప్రేమ లేదు, స్మగ్లర్ సీట్ ఇచ్చావంటే ఇంకెవరు లేరా అక్కడ? ఈ 52 నియోజకవర్గాల్లో కాపులే లేరా మీ పార్టీకి సంబంధించి? పోగొట్టుకున్నాం. అసలు విజయానంద రెడ్డి గారు ఇచ్చిన బయోడేటా ఇది, ఆయన బయోడేటా అందరూ పంపిస్తారు. సేవా సంస్థలు, స్కూల్ పిల్లల కేకులు కట్ చేసి పెట్టడం, కరోనా టైంలో బిస్కెట్లు చాక్లెట్లు పంచడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బర్త్డే అంగరంగ వైభవంగా ఖర్చు కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఒక రేంజ్లో ఖర్చు పెట్టడం, వాటర్ ట్యాంకులు పంపించడం, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, ఇవన్నీ ప్రొఫైల్ అనుకుంటారేమో. ఇది కాదు ప్రొఫైల్, ఇది ఆయన ప్రొఫైల్, ఒరిజినల్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్కి సీట్ ఇచ్చాడు జగన్, ఈ ప్రొఫైల్కి కాదు. ఎందుకంటే ఈ ప్రొఫైల్తో పనులు ఆయనకి, ఈ ప్రొఫైల్తో పని. స్మగ్లర్కు విలువ కూడా ఉన్న విలువ కూడా కాపులు లేదు. ఈ ప్రొఫైల్ మీకు అందరికి ఇస్తా. ఈయన మీద 48 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, పీడియాకి కేసులు ఉన్నాయి, పీడియాకి కేసు ఉంది, రౌడీ షీట్ ఉంది, లిక్కర్ మాఫియా ఉంది, లాటరీ టికెట్ కేసులు ఉన్నాయి, భూదందాలు, సెటిల్మెంట్లు ఒకటి కాదు మరో దావూద్ ఇబ్రహీం చూసాడు ఉంటుంది. ఆయన చూస్తే మరో దావూద్ ఇబ్రహీం చూసినట్టు ఉంటుంది. అంత స్థాయికి ఎదిగాడంటే మాకు అర్థం కాల. చాలామంది జనాలు వ్యాపారాలు లేక ఎట్ట ఎదగాలో బతకలేక జనాలు బాధపడుతున్నారు. కనీసం మాకు సలహాలండి వండి, మేము కూడా బతుకుతాం, ఏంది వ్యాపారాలు అర్థం కాల. 4 ఏళ్లలో 500 కోట్లు సంపాదించాడంట, ఎలా సంపాదించాను అర్థం కాని పరిస్థితిలో ఈరోజు అయోమయం. అంటే మీకు కాపు కులం అంటే ఇష్టం లేదు, కాపులు మాత్రం ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. నేను జంగాలపల్లి శ్రీనివాస్ గారిని ఒకటి అడుగుతున్నాను, అంటే ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని. నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మోసగాడు, ఆయన కాపులు అంటే ఇష్టం లేదు, మేమందరం
జగన్మోహన్ రెడ్డి ఉన్నా చెప్పినారు. సిగ్గుడు అలా మాట మాడదని, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు నీకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళ తర్వాత నీకు ఇద్దరికి అపాయింట్మెంట్ లేదు, ఇది నీ బతుకు, నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? నీ మీద ప్రేమతో మేము మాట్లాడడంలా, కాపు కులం బలిజల కులం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ కుల తరపున మాట్లాడుతున్నాం. నువ్వు కాణిపాకం రా, మీ పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారిని తీసుకురా, నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పాడు కదా ప్రమాణం చెయ్యి. నాకు రాజ్యసభ ఇస్తున్నా ప్రమాణం చేయగలవా? అది బిస్కెట్ నీకు, అది రాజ్యసభ ఎందుకు ఇస్తాడు? సొంత చెల్లికే ఇలా, సొంత వైవి సుబ్బారెడ్డి బాబాయికే ఇవ్వాలా? ఎందుకు గెలిపిన చెల్లి, ఎందుకు బాబాయ్ ఎలిగినాడు? రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా? 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చారు ఏ అంబానీ గాడి వాళ్ళకో ఏ ఆదాని వాళ్ళకో ఇస్తారు, నీకు ఎందుకు ఇస్తారయ్యా? నువ్వు అంత బోటు కాదు చిత్తూరులో, ఏమైనా ఎందుకు ఇస్తారు నీకు? కులం కార్డుతో నీకు సీటు ఇచ్చారు, ఈరోజు నువ్వు సీట్ లేదని చెప్పాడు. నువ్వు కనీసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పి. కులం కనీసం నువ్వు ఆదరిస్తుంది, కులం నిన్ను ప్రేమిస్తుంది, సిగ్గు లేకుండా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే జైలు మేట్స్ అందరూ కూడా ఆయన కావాల్సిన జైలు మేట్లు అందరూ కూడా ఈసారి సీట్లు ఇచ్చుకొని జైలుకి తీసుకెళ్ళాలనుకుంటారు. ఖచ్చితంగా జైలుకి మేమే పంపిస్తాం మనందరం కూడా త్వరలో. చిత్తూరు సీటు పైన ఒక స్మగ్లర్ కూడా వీళ్ళు కూడా కాపులు లేదని చెప్పి బాధపడుతున్నాం బలిజీలందరం కూడా. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో కూడా కొంతమంది బలిజీలు ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరెడ్డి గారు వెంటే ఉన్నామన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా బలిజీలో మేము చూసింది లేదు, ఎప్పుడు కనిపించింది కూడా లేదు. బలిజీలందరూ కూడా ఈసారి బలిజీలతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఊరికే ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టేసి బలిజీలతో మా ఉన్నారంటే 4 3 నెలలు ఆగండి. తిరుపతి బలిజీలు బీసీలు ఎవరుంటారో తెలిసిపోతుంది. ఊరికి మీరు మాట్లాడడం కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయానంద రెడ్డి అనే ఒక స్మగ్లర్కి సీట్ ఇచ్చినందుకు వైసీపీలో కాపులు ఎప్పుడైనా మారుతారనుకుంటున్నాడా? మీకు అవమానం జరిగింది కాపులకి, బలిజలకి, వైసీపీలో అవమానం జరిగింది. మీరు ఊరికి సంగలు కుదుకొని ఆపేసి అందరూ కూడా బయటికి రండి, పోరాడండి, నిలబడండి. మీరు ఇప్పటికే తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి కాపులను వాడుకుంటున్న నాయకుడు, కాపులు కాపలాగేసే నాయకుడు కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే చిత్తూరు సీటు మార్చాలి, లేదంటే తీవ్రంగా దీనిపైన మేము ఆరోపణలు ఆందోళన చేస్తాం కులస్తులందరూ. అదేవిధంగా జంగాలపల్లి శ్రీనివాసరావు గారు కూడా మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం. నువ్వు జగన్కి భయపడో, నీ వ్యాపారాలకు భయపడో, నువ్వు పెద్దిరెడ్డి గారికి భయపడో, లేదా ఇంకెవరికి భయపడో, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఊరుకో, నీకు అపాయింట్మెంట్ లేదు. గేటు కూడా తెచ్చేలా ఇంతవరకు, నువ్వు ఈరోజు వరకు నువ్వు గేట్ తెచ్చేలా, నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలా, ఏదో చెప్పు పంపించాడు ఒక పావురంతో చెప్పినట్టు నీకు ఇస్తారులే అనేసి. అది నీకు బిస్కెట్, నీకు ఇవ్వరు. ఇస్తారని చెప్పి నమ్మకం ఉంటే కాణిపాకరా బోధ కొట్టేద్దాం, అప్పుడు మాట్లాడదాం. తాజాగా ఈరోజు ఉదయము నగిరిలో మా అవ్వ రోజవ్వ, ఇందాక చెప్పాను నేను, రెడ్డి గారు సీట్లు మార్చారు. ఈ జిల్లాలో ఉన్న రెడ్లందరూ సీట్లు కన్ఫామ్ అయినాయి కదా, ఇంకా వాళ్ళు కొడుకులకు ఇచ్చినారు. ఎస్సీ ఎస్టీ బీసీ సీట్లు మార్చినారు అంటే మీకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అంటే లెక్కలేని పదంలో. ఈరోజు ఆయన ఎవరో ప్రత్యుష్ అంట, రోజా ఫ్యాను ఇతను.